ఇప్పుడు జాయ్ మహారాజు ఈ నాటకం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ప్లీజ్ దుర్గమ్మ, నువ్వే నాకు ఏదైనా దారి చూపించాలి. థ్యాంక్ యూ దుర్గమ్మ. గోగా గోగా, నన్ను ఏం చేయకు. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. గోగాకి ఏ పాపం తెలియదు. అలాగే బిల్లు కంపెనీకి ఏకైక పార్ట్నర్, బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. నేను ఎలాగైనా జిప్ జాప్ మేఘాన్ని అందుకుని తీరాలి. జాయ్, ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆయన ఎందుకో నాతో వెంటనే మాట్లాడాలన్నారు. ఇప్పుడు రూల్ ఏమిటంటే, ఎవరైనా స్టూడెంట్ వరుసగా 3 సంవత్సరాలు ఫెయిల్ అయి ఉంటే అతన్ని స్కూల్లో ఉంచడానికి అనుమతించకూడదు. ఆ రూల్ కారణంగా జాయ్ ఈ స్కూల్లో ఉండలేడు. నేను జాయ్ని స్కూల్ నుంచి పంపించక తప్పదు. మీరేమంటున్నారు సార్? చివరికి మీరే అలా అంటే ఎలా? చూడండి, అది నేను కాదు, స్కూల్ రూల్ బుక్ చెప్తోంది. అలాగే రూల్స్ పాటించడం తప్ప ఎవరూ ఏం చేయలేరు. కానీ సార్, ఐఎమ్ సారీ, నేనేం చేయలేను. జాయ్ స్కూల్ వదిలి వెళ్ళక తప్పదు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. పిల్లలు, మీరు బాధపడినంటే నేను ఒక విషయం చెప్తాను. మన జాయ్ని స్కూల్ నుంచి పంపించేశారు. అందుకేనన్నమాట ప్రిన్సిపల్ అమ్మని స్కూల్కు రప్పించారు. జాయ్ ఏం తప్పు చేశాడు? ఎందుకని స్కూల్ నుంచి పంపించేశారు? నేను జాయ్ ఒకే క్లాస్ లో 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. అలా 3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళని ఈ స్కూల్ రూల్స్ ప్రకారం ఉంచకూడదు. ప్రేమ్ ప్రకాష్ గారే ఈ విషయాన్ని ప్రిన్సిపల్ గారికి గుర్తు చేశారు. మిస్, ప్లీజ్ మీరు ఏమైనా చేయండి, ప్లీజ్. మీను ఈ విషయం నాకు బాధగానే ఉంది, కానీ ప్రిన్సిపల్ గారి గురించి నీకు తెలుసు కదా, ఆయనకి రూల్సే ముఖ్యం. ఈసారి ఆ జాయ్ అంతేననుకుంటాను. పీపీ సార్ చాలా మంచి పని చేశారు. ప్లీజ్ మిస్ జాస్మిన్, మీరే ఏదో ఒకటి చేయండి. సరే, నేను ప్రయత్నించి చూస్తాను. మీరిద్దరూ నాతో పాటు వస్తారా? Yes, miss. నీను ఎక్కడికి వెళ్తున్నావు? పాపే, నేను ఎక్కడికి వెళ్ళింది? మీ అబ్బాయి పాస్ అవడానికి మేము ఎంతో ప్రయత్నించాం. చదువులో శ్రద్ధ లేని వాడికి మీకు ఎంత నేర్పించినా అతను నేర్చుకోపోతే మేమేం చేయగలమండి? లేదు సార్, నేనెప్పుడు కష్టపడి బాగానే చదువుతూ ఉంటాను, చాలా శ్రద్ధగా చదువుతూ ఉంటాను, కానీ నన్నే చెప్పమంటారు సార్, నేనెప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాను. సార్ దయచేసి జాయ్కి మరొక అవకాశం ఇచ్చి చూడండి, ఈసారి తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతాడు. అవునా జాయ్? అవును సార్. లేదు మిస్ సైగల్, ఇంకేమీ చేయలేం, లాభం లేదు. ప్లీజ్ సార్, దయచేసి నన్ను స్కూల్ నుంచి పంపించేయొద్దు. నేను ఇంకా కష్టపడి చదువుతాను, రాత్రి పగలు కష్టపడి చదివి ఎలాగైనా పాస్ అవుతాను సార్. ఐ ప్రామిస్ సార్. చూడు 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 ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నాడు. మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, ప్లీజ్ మిస్టర్ సైగల్, జాయ్ ఇక ఇంటికి తీసుకెళ్ళండి. పద జాయ్, ఇంటికి వెళ్దాం. నేను ఇంటికి రాను, నేను మళ్ళీ క్లాసుకి వెళ్తాను. మీను చోట పాపే మిస్ జాస్మిన్ దగ్గరికి వెళ్తాను. నేను ఇంటికి రాను. ప్లీజ్ సార్, దయచేసి నన్ను ఇంటికి పంపకండి సార్. నేను ఇంకా బాగా ప్రయత్నిస్తాను, కష్టపడి చదివి పాస్ అవుతాను సార్. జాయ్ అదే పడకు, నా మాట విను జాయ్. ఒకవైపు దారి మూసుకున్నా మరో దారి ఉండనే ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం, నా మాట విను జాయ్. ప్రిన్సిపల్ గారు ఏమన్నారు? ఏమన్నారంటే రూల్స్ కి విరుద్ధంగా తనేమీ చేయలేనని చెప్పారు. ఈ స్కూల్లో ఇక చదవడానికి వెళ్ళలేదు. లేదండి, మేము జాయిన్ స్కూల్ లో నుంచి వెళ్ళనివ్వం.
నేను ప్రిన్సిపల్ గారితో ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ నా భయం ఏంటంటే జాయ్కి చిన్నప్పటి నుంచి మనోధైర్యం తక్కువ. లేదు లేదు, అలా ఏం జరగదు. మీరు బాధపడకండి, జాయ్ చాలా బలవంతుడు. అవునా జాయ్? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తను నిరుత్సాహపడేలాగే అన్ని జరుగుతున్నాయి. నీ వెళ్ళకి తప్పదు చోట పాపే. నేను ఎక్కడుంది? నువ్వు వెళ్ళిపోతున్నట్టు తనకి తెలీదా? తెలుసు. అయితే ఇప్పుడు రాలేదే మరి? జాయ్, నిన్ను కలవడానికి మేమందరం మీ ఇంటికి వస్తాం. మమ్మల్ని పిలుస్తావా? అలాగే మిస్ జాస్మిన్. పద పద వెళదా. బై మిస్ జాస్మిన్. బై చోట పాపే. నాకిన్నేళ్ల తర్వాత మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఒక టీచర్ కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళందరినీ వదిలి రావడం నిజంగా నాకు బాధగా ఉందమ్మా. జాయ్ ఎడవకు జాయ్, వీళ్ళందరూ ఎప్పటికీ నీ స్నేహితులే. నీకు దుర్గమ్మ ఉంది కదా, ఆవిడన్నీ నీకు మేలు చేస్తుంది. ఆవిడకి నువ్వంటే ఎంతో ఇష్టం కదా. నమ్ము జాయ్. ఆవిడకి నిజంగా నేనంటే ఇష్టం అయితే మీరు నా దగ్గరికి ఎందుకు పంపలేదు? తను నాకు బాయ్ బాయ్ చెప్పడానికి కూడా రాలేదు. జాయ్, ఒక నిమిషం ఆగు. మీను ప్రిన్సిపల్ గారు నా తెలివిని మెచ్చుకుని ఈసారి నాకు ప్రమోషన్ ఇస్తారనుకుంటాను, అందుకే ఆయన నన్ను మళ్ళీ పిలిచారు. ఇంకా ఈ గొడవ ఏంటి? చూడండి, నేను చెప్తున్నాను, ఫీజు వెనక్కి తీసుకోవాలంటే దానికి మా రూల్స్ ఒప్పుకోవు. మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, మీరు స్కూల్కి సంబంధించిన కొన్ని రూల్స్ మాత్రం బాగానే చదివారు, కానీ కొన్ని ఒక ముఖ్యమైన రూల్ మాత్రం వదిలేశారు. పర్వాలేదు, మీనాక్షి మీకు చదివి వినిపిస్తుంది. అలాగే సార్. ఎవరైనా ఒక స్టూడెంట్ అడ్మిషన్ అయిన తర్వాత అతన్ని స్కూల్లో నుంచి పూర్తి కాకుండా పంపించడం కుదరదు. కరెక్ట్. ఎలాగా సార్? రూల్స్ మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, రూల్స్. ఆ రూల్స్ ప్రకారం నేనే కావాలన్నా జాయ్ని ఇంటికి పంపించలేను. అవునా జాయ్? రైట్ సార్. ఈసారి ఫెయిల్ అయ్యాడంటే అప్పుడు తప్పనిసరిగా వీడిని ఇంటికి పంపించచ్చు. లేదు సార్, నాకు పూర్తి నమ్మకం ఉంది, జాయ్ ఈసారి తప్పకుండా పాస్ అవుతాడు. మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఈ రూల్ గురించి తెలుసుకోవాలని. ఇక మీరు వెళ్ళొచ్చు. నేను చూస్తానులే నువ్వు ఎంతకాలం ఇక్కడే ఉంటావని. ఇదంతా నీ తెలివితేటల వల్లే జరిగింది మీను, లేదంటే నేను ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేవాన్ని కదమ్మా. అవును మీను, ఎవరూ చేయని పని నువ్వు చేసి చూపించావు. అందుకే కదా మాలాంటి ఫ్రెండ్స్ ఉన్నావు. నేను ఎలా ఆలోచించాను చూడు, నువ్వు నాకు బాయ్ చెప్పడానికి కూడా రాలేదనుకున్నాను. నువ్వే నా నిజమైన ఫ్రెండ్ వి, నేను బుర్రలేని వాణ్ణి. ఇప్పటికే చాలా సేపు అయింది, మీరందరూ మర్చిపోయారా? ఈ రోజు మన డ్రామా ఉంది, త్వరగా క్లాస్ వెళ్ళండి. అలాగే మిస్ జాస్మిన్, బాయ్ మా. బాయ్. హలో మిస్టర్ నాయర్. రండి రండి మిస్టర్ గోగా సేగల్, రండి.
నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకింత త్వరగా అపాయింట్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్. మీరేంటండి అంత మాట అంటున్నారు? మీ కేస్ పేపర్లో రాగానే నేను మిమ్మల్ని అప్పుడే కలవాలనుకున్నాను. చెప్పండి, మీకు నేను ఎటువంటి సహాయం చేయాలి? నాతోటి పార్ట్నర్షిప్. నేను ఈ బొమ్మల పైభాగం పూర్తి చేస్తాను, మీరు లోపలి భాగం చేయండి. నాకు ఏమీ అర్థం కాలేదు. చూడండి మిస్టర్ నాయర్, నాకు ఈ బొమ్మల లోపల ఎలాంటి టెక్నాలజీ కావాలంటే దాని సహాయంతో మనం పిల్లల బుద్ధిని మనసును మన ఇష్టం వచ్చినట్టు ఆడించాలి. అది ఎలా సాధ్యం అవుతుంది మిస్టర్ సైగల్? ఈ రోజుల్లో ఏది అసాధ్యమో చెప్పండి నాయర్. అందులో మీకన్నా ఎవరు ఆ పని చేయగలరు? దానికి మీకు చాలా డబ్బే ముడుతుంది. నాకు ఎందుకో మీ ఆలోచనలో ఏదో చెడు కనబడుతోంది. దానివల్ల మీకొచ్చిన నష్టమేముంది నాయర్? మీరొక కోడ్ తయారు చేయాలంతే. దానివల్ల లోకంలో ప్రతి కుర్రాడు దుష్టశక్తి ప్రభావం తెలుసుకోవాలి. మిస్టర్ సైగల్, మీరు నిజాయితీ గల గొప్ప వ్యక్తి అని నేను అనుకున్నా. కానీ ఏ పాపం ఎరుకని పసి వాళ్ల జీవితాల్ని అడ్డు పెట్టుకుని నేను అనుకోలేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. సరే, ఇప్పుడు వెళ్తున్నాను. కానీ దీని గురించి తర్వాత మీరే బాధపడతారు, గుర్తుంచుకోండి. నీ మనసులో ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఇలాంటి బెదిరింపులకి భయపడతాననుకున్నావా? ఇప్పుడే పోలీస్కి ఫోన్ చేస్తా. హలో, పోలీస్ స్టేషనా? చెప్పిన మాట నువ్వు వినదలుచుకోలేదా? అది నీకెలా తెలుసు? నాకు అన్ని విషయాలు తెలుసు నాయర్, అలాగే నీకు అన్ని తెలుస్తాయి. గోగా మాట విననందుకు ఫలితం. నాకంతా తెలుసు. ఇందులో టెస్ట్ ట్యూబ్లు. అలీబాబాకి సూపర్ సవారీ, చూడు ఎంత స్పీడో. అమ్మా ఇటు చూడమ్మా, ఇటు చూడు. జాయ్ ప్లీజ్ జాయ్, నాకు న్యూస్ టైం అయింది. ఈ లోపు రీసెర్చ్, మీ డ్రామా మొదలయ్యే లోపు పూర్తి చేయాలి. అమ్మా, మీ న్యూస్ టైం ఛానల్లో మా డ్రామా చూపిస్తారా చెప్పు? అయితే భలే ఉంటుంది, మనం టీవీలో కనిపిస్తాం కదా. జాయ్, నేను ఆ ఛానల్లో ఓ రీసెర్చర్ మాత్రమే, బాసుని కాదు. కానీ నువ్వు ఓ స్ట్రాంగెస్ట్ డాంకీకి అమ్మవి. వీటిని చూడు, డోలు ఇంకా బబ్లీ, అందరికంటే బలమైన గోల్ కీపర్స్. అరే ఓ, ఏంటి డోలు ఇంత లావుగా ఉన్నావు? అలీబాబా డాంకీ కూడా నీ బరువు మొయ్యలేదు. దానికి తోడు బోల్డ్ అంత బంగారం కూడా మొయ్యాలి కదా. అలాగే మా యజమానిని కూడా కాపాడుకోవాలి. అమ్మా, డ్రామా పూర్తయ్యాక మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? ఓకే. అలాగే నువ్వు నాకు బోల్డ్ అన్ని చాక్లెట్స్ కొనిస్తావు కదా? ఓకే. అలాగే ఆఖరిలో బర్గర్ కూడా కొనిస్తావుగా? అలాగే జాయ్. నువ్వన్నీ జాయ్కే కొనిస్తావా? నాకు బిల్లు బ్లాస్టర్ కావాలి. చూడవి, నీతో ఇంతకు ముందే చెప్పాను, నువ్వు కొన్ని రోజులు ఆగక తప్పదు. ఎందుకంటే ఇంతకు ముందే నీకు బోల్డ్ అన్ని కామిక్స్ కొనిచ్చాను, అలాగే మొన్న ఎయిర్‌ప్లేన్ వీడియో గేమ్ కూడా. ఈ గేమ్ నాకు అక్కర్లేదు, నాకు ఆ బిల్లు బ్లాస్టర్ కావాలి. అవి ఆగవి, ఆగు అవి. ఈ రోజు అవికి ఎలాగైనా బుద్ధి చెప్తారు. అమ్మా ప్లీజ్ అమ్మా, అవిని ఇప్పుడేం అనుకు. దానికి మనసు పాడిందంటే మొత్తం డ్రామా అంతా పాడవుతుంది. అవి కదా అలీబాబా వేషం వేయాలి. అమ్మా రా, వెళదాం, లేదంటే మళ్ళీ లేట్ అవుతుంది. లేదు జాయ్, మనం ఇంకా వెళ్ళడానికి ఇంకా 2 గంటలు టైం ఉంది. అలాగా? అంతవరకు నేను పరిగెత్తడం బాగా ప్రాక్టీస్ చేస్తాను. అలీబాబాని చాలా దూరం అడవుల్లో తిప్పాలి కదా. వెళదామా డోలు, నువ్వు వస్తానమ్మా. అన్ని సిద్ధంగా ఉన్నాయి అలీబాబా. ఈ రోజు రాత్రే దొంగల నాయకుడికి ఆఖరి రాత్రి అవుతుంది. శభాష్ మర్జీనా, నా పైజామా నాడా ఎక్కడుందో నువ్వు చూసావా? లాగేనా? ఊరి నాయను, ఇంత మంది జనమా. సరే గానీ నాకు ఒక విషయం చెప్పు, ఆ అలీబాబా గుహలోకి ఎన్నింటికి వస్తాడు? ఏంటి సార్, ఆ టైం అలీబాబాకి తెలుసు కదా. అన్ని విషయాలు అలీబాబాకే తెలుసు అంటే అప్పుడు నీకేం తెలుసు? ఊరికే కూర్చొని దిక్కులు చూస్తూ ఉంటాడు. అలీబాబా వెళ్ళిపోతాడులే.
ఈ నాటకం మొత్తం నాశనం చేస్తావు అనుకుంటాను. ప్రేమ్ ప్రకాష్ గారు అతను ఎందుకు నిరుచాపరుస్తున్నారు? అతని వేషం గురించి అతనికి బాగా తెలుసు. చూడు భయంతో ఎలా వణికిపోతున్నాడో. మిస్ జాస్మిన్, ఇది నా మొదటి డ్రామా కదా, అందుకని భయం వేస్తోంది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందంటే. అలా ఏం జరగదు జాయ్, ఏ పొరపాటు జరగదు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు చాలా చక్కగా చేసావు చూడు. సరేనా, పద త్వరగా వెళ్ళి నువ్వు రెడీ అవ్వు. కమాన్ కమాన్ హరి అప్. పిల్లలు త్వరగా రెడీ అయి రండి, ఇంకా 5 నిమిషాలే ఉంది. త్వరగా త్వరగా ఇమిడియట్లీ. జాస్మిన్ గారు, ఎక్స్క్యూజ్ మీ ప్రేమ్ ప్రకాష్ గారు. అరే మీరందరూ రెడీ అయిపోయారా? జాయ్ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. నాకు 2 నిమిషాలు చాలు, 2 నిమిషాలు చాలు. ఆ మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథలే ఇప్పుడు మళ్ళీ మనం చూడబోతున్నాం. కానీ ఈ రోజు అదే కథకి మన స్టూడెంట్స్ చేస్తుంటే చూస్తాం. ఇక చూడండి, అలీబాబా 40 దొంగలు. నేనిప్పుడేం చేయను? నా డ్రెస్ లేకుండా నేను స్టేజ్ మీదకి ఎలా వెళ్ళగలను? నా డ్రెస్ ఎక్కడుంది? నేను ఇక్కడే కదా పెట్టాను. నిన్నే చంకీ, ప్లీజ్ నా కాస్ట్యూమ్స్ ఎక్కడున్నాయో కొంచెం వెతికి పెట్టవా? ఓహో, అలాగైతే నువ్వు అలీబాబా పక్కన తప్పకుండా వేషం వేస్తావా? ప్లీజ్ చంకీ, నువ్వేమన్నా నా కాస్ట్యూమ్స్ చూసావా? అంటే నీ కాస్ట్యూమ్స్ ఇవేనా? ఓ, అయితే నువ్వు వెతికి కనిపెట్టేసావా? ఈ కాస్ట్యూమ్ మింటూ వేసుకుంటాడు. పోనీ నువ్వు ఒక పంచేయకూడదు, అతని అసిస్టెంట్ వేషం వేయచ్చు కదా. ఆ, ఇది సరిగ్గా ఉంటుంది. ప్లీజ్ చంకీ, నా కాస్ట్యూమ్స్ నాకు ఇచ్చేవా? చూడు, ఈ రోజు నా డ్రామా చూడడానికి మా అమ్మ కూడా వస్తుంది. ఓ, చూసుకో, నీ ముద్దుల తమ్ముడు కూడా వచ్చాడు. అవి నా కాస్ట్యూమ్స్ నాకు ఇచ్చేమని చెప్పవా? చూడు, అవి నా కాస్ట్యూమ్సే. వీళ్ళిద్దరి గొడవలో నా వేషం కాస్త పాడైపోతుంది. సరే వదిలే చంకీ, ఇప్పుడు గొడవ ఎందుకు? డ్రామా పాడైపోతుంది. ఓహో, దాని అర్థం అలీబాబా వాహనం ఏమి చేయలేడన్నమాట. ప్లీజ్ చంకీ, ఇది జోక్ చేసే టైం కాదు. నీది కూడా పెద్ద విషయమే కదా. ఆ సరే సరే, కాస్ట్యూమ్ రెడీ అవ్వు. జాయ్ జాగ్రత్త, షోలో నువ్వేమైనా మత్తినేని పని చేసి నా రోల్ పాడు చేయక. దొంగల నాయకుడా హెచ్చరిస్తున్నా, ఇక మీదట ఈ నిధి నీకు సొంతం కాదు. నన్ను నువ్వు ఆపొద్దు మర్జీనా, నేను వెళ్ళాల్సిన సమయం దగ్గర పడింది. ఎక్కడుంది నా వాహనం? దుర్గమ్మ, నువ్వే నన్ను కాపాడాలి. నేనే పొరపాటు చేయకుండా చూడవా. అరే నాటకం వేషం వేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు? బీపీ గారు చూసారంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఎవరు ఆ అలీబాబా? అతను నాకు ఎలాగైనా కావాలి. నాయర్ ఎక్కడ? నాకు నాయర్ కావాలి. నాయరా? Thank you.